Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Aithe BJP, lekunte Congress, Chandrababu vyuham idena? Telangana PCC adhyakshudiga MP Revanth Reddy empika vishayamai Telugudesam party shrenalu pandaga chesukuntunnayi. Karanam, ayana okappudu TDPlo kelaka neta kavadame. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి. అంతేకాదు చంద్రబాబు కోసమే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు ఆయన. రేవంత్ రెడ్డి అప్రూవర్ అయితే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందని, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలువేననుకోండి, అది వేరే సంగతి. 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీడీపీ 2024 ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే కసితో ఉన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఆయన బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో తన మిత్రుడిగా ఎంచుకోక తప్పదు. చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా ఇరు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు నడిపేస్తున్నారంటూ ఓ వాదన తెరపైకి వస్తోంది. బీజేపీలో తన వర్గం నేతల ద్వారా బీజేపీ అధిష్టానాన్ని టీడీపీతో పొత్తు విషయమై ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. మరోపక్క కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి తెర వెనకాల ఒప్పందాలు కుదరడం వల్లే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాడంటున్నారు. వీటిల్లో ఏది నిజం అన్న విషయాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి మిత్రుడు కావాలి. ఆ మిత్రుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి మేలు చేయాలి. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబుకు కాస్తో కూస్తో బెటర్ అనుకోగలమా? ఏమో, చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ తదుపరి బకరా ఎవరన్నది.